సిద్దిపేటను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తామన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అభివృద్ది కార్యక్రమాన్ని ప్రారంభించారు. 400 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మిస్తామని, దీంతో 4000 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. పట్టణాల తరహాలోనే విలీన గ్రామాలను అభివృద్ది చేస్తామన్నారు. ఒక మంచి ఫంక్షన్ హాల్ లింగారెడ్డిపల్లి గ్రామానికే కళ వచ్చేటట్టుగా ఒక మంచి ఫంక్షన్ హాల్ని ఇవాళ కట్టుకొని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ రోజుల్లో పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వచ్చిన వాళ్ళ భోజనాలు పెళ్లి ఖర్చు ఎంత అయిందో ఫంక్షన్ హాల్ ఖర్చు ఎంత అవుతున్నాయి. 100,000 రూపాయలు 150,000 ఫంక్షన్ హాల్ ఖర్చు చదిపెట్టకపోతే బాగా ఖర్చు అవుతుంది. వర్షాకాలము ఎండాకాలము మరి ఎండలు తట్టుకోలేక పెళ్లి చేసుకోవడం కష్టమైతే కనుక ఫంక్షన్ హాల్ కిరాయి తీసుకుంటున్నాం. దాని ఖర్చు తడిసి మోపడి మధ్యతరగతి వాళ్ళ మీద పేదవాళ్ళ మీద చాలా భారమవుతా ఉంది. ఇక నిన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఇక నీళ్లు తొందరలోనే వస్తాయనే నమ్మకం మీ అందరిలో కూడా కుదిరింది. ఇక నేను అటువంటితో తప్పకుండా నేను మోటార్లు తిరుగు నీళ్లు బయటపడ్డే ఇక మన రంగనాయక సరే కూడా నీళ్లు వస్తాయనేటువంటి నమ్మకం మనలో ఉంది. కనుక మీరు వచ్చే లోపే మీకు ఈ సొసైటీ కూడా ఏర్పాటు చేపిస్తాం. మీరు కూడా మీ తరఫున ఒకరో ఇద్దరు పెద్ద మనుషులు కొంచెం బాధ్యత తీసుకొని రెగ్యులర్గా మా దగ్గరికి వచ్చి నేను కలెక్టర్ గారికి ఆర్డీఓకు అందరికీ చెప్తాను. ఎవరో ఒకరి దగ్గర చిన్నగా తీసుకొని 4 రోజులు ఉండి చేయించుకోవాలి. ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఎందుకంటే మనం నీళ్ళు వచ్చినట్టు ఇబ్బంది పడకుండా ముందే చేసుకోవాలి. ఇంకో చిన్న పని కూడా మనం చేసుకోవాలి. గ్రామస్థలం ఏంటంటే ఆ రిజర్వాయర్లో కొన్ని చెట్లు ఉన్నాయి, మధ్య మధ్య కొన్ని మన తాళ్ళు ఉన్నాయి, కొన్ని వేప చెట్లు ఉన్నాయి, కొన్ని ముళ్ళ చెట్లు ఉన్నాయి. రేపు చేపలు పట్టేటప్పుడు వరలకు తగుతాయని అవన్నీ కూడా రేపు తెప్పేసుకొని పోవాలి. తెప్పపోవాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది, పట్టి వలలు కూడా చిరిగిపోతాయి. అందువల్ల మనం నీళ్ళు వచ్చే లోపే ఒకసారి మనం అక్కడికి పోయి కూర్చొని అందరం ఆ చెట్లన్నీ కూడా తీసేసి ఆ ముండ్లు కంప ఏమన్నా పాడుపడ్డాయి అన్నీ కూడా తీసేసుకుంటే ఏమవుతుందంటే చేపలు బాగా పెరుగుతాయి, మత్స్యకారులు కూడా మంచిగా చేపలు పట్టుకోవడానికి